జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పీసీఓడి సమస్యలు, లక్షణాలను, ఎదుర్కోవలసిన పరిష్కారాల గురించి ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. పీసీఓడి అనగా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని, పీసీఓఎస్ అనగా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. దీనినే తెలుగులో అండాశయంలో నీటి బుడగలు లేదా నీటి తిత్తులు అంటారు. ఈ నీటి బుడగలు అనేది 10కి పైన ఉంటుంది. నెక్స్ట్ ప్రతి నీటి బుడగ అనేది 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా 70-80% మహిళలలో ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పీసీఓడి సమస్య అనేది పెళ్లి కాని వారిలో కన్నా పెళ్ళైన వారిలో ఇన్ఫర్టిలిటీ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సో నార్మల్గా ఈ 28 డేస్ పీరియడ్స్ వచ్చే వారిలో 14th డే రోజు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ అనేది ఆ గర్భాశయంలోని ఇరువైపులా ఉండే అండకోశంలో ఈ అండాలు విడుదలయ్యేటందుకు పలు హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ హార్మోన్స్ వచ్చి పాలిటిక్ స్టిమ్యులోన్ హార్మోన్, న్యూట్రలైజింగ్ హార్మోన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అండ్ కొద్దిపాటి పురుష హార్మోన్ అయినటువంటి ఆండ్రోజన్ అనే హార్మోన్ కూడా సహాయపడుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్గా ఈ పాలిటిక్ స్టిమ్యులోన్ హార్మోన్ అనేది ఫాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తుంది, దానితో పాటు శాక్ అనేది రిలీజ్ చేస్తుంది. న్యూట్రలైజింగ్ హార్మోన్ అనేది ఎగ్ గ్రోత్కి, నెక్స్ట్ ఎగ్ రిలీజ్ అయ్యేందుకు ఎంతగానో సహాయపడుతుంది. నెక్స్ట్ ఈ ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అండ్ ఆండ్రోజన్ అనే హార్మోన్స్ ఎగ్ బలంగా ఉండేందుకు, సమృద్ధిగా ఉండేటందుకు, ఫలదీకరణం చెందేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఈ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే, మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉండటం వలన గ్లూకోజ్ అనే ఆహారం గ్లూకోజ్గా మారి, గ్లూకోజ్ అనేది శక్తిగా మారేందుకు ఇన్సులిన్ అనే హార్మోను తోడ్పడుతుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తాయి. సో ఈ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది తక్కువగా రిలీజ్ అయినప్పుడు మన శరీరం అనేది ఇన్సులిన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయమంటుంది. ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయటం వలన రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువ అవుతుంది. ఈ ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ శాతం ఎక్కువ అవుతుందో దాంతోపాటు పురుష హార్మోన్ అయినటువంటి ఆండ్రోజన్ అనే హార్మోన్ కూడా ఎక్కువ అవ్వటం వలన ఎగ్ రిలీజ్ అయ్యేది ఆగిపోతుంది, పీరియడ్స్ అవ్వటం కూడా ఆగిపోతుంది. సో ఈ కండిషన్ని మనం పీసీఓడి కండిషన్గా చెప్పుకోవచ్చు. సో ఈ పీసీఓడి సమస్య వచ్చిన వారిలో సింప్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటుందంటే, మొదటిగా వారిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మనం గమనించవచ్చు. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగా ఇవి కరెక్ట్గా 28 డేస్కి రాకుండా 2 మంత్స్కి, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి రావటం, వచ్చినా 6 మంత్స్ ఒకసారి వచ్చినా కూడా ఎక్కువగా రావటం, తక్కువగా రావటం, అటువంటిది జరగటం వలన సరిగా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా పీరియడ్స్ కూడా రావు. అంతేకాకుండా ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇన్సులిన్ ఎక్కువగా రక్తంలో చేరటం వలన టైప్ 2 డయాబెటీస్కి దారితీస్తుంది. నెక్స్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్ జీన్స్ పరంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఒబేసిటీ వలన కూడా ఈ పీసీఓడి సమస్య అనేది వస్తుంది. అంతేకాకుండా హైపోథైరాయిడిజం కూడా వస్తుంది. నెక్స్ట్ హార్ట్ డిజీజెస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఎండోమెటీరియల్ క్యాన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అబ్నార్మలిటీస్ వలన బీపీ అనేది కూడా వస్తుంది. నెక్స్ట్
ఆండ్రోజన్ పురుష కణమైనటువంటి ఆండ్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వలనే ఈ పిసిఓడి సమస్య అనేది తలెత్తుతుంది. ఎప్పుడైతే ఈ ఆండ్రోజన్ అనే హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం వలన ఈస్ట్రోజన్ అనే హార్మోను తక్కువగా రిలీజ్ అవ్వటం వలన అన్వాంటెడ్ హెయిర్స్ రావటమే కాకుండా జిడ్డు రాలిపోవడం, జిడ్డు పలచబడటం అంతేకాకుండా ఇటువంటి సమస్యలతో ఎంతో ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మనం ఈ సమస్యల నుండి పరిష్కారం కానీ చూసుకున్నట్లయితే మన చేతిలోనే ఉందండి. రోజువారీ మన జీవితంలో మనము కంప్లీట్గా ఈ కార్బోహైడ్రేట్స్ అయినటువంటి ఫుడ్ రిలేటెడ్గా ఉన్న ఈ రైస్ ఐటమ్స్ని కంప్లీట్గా మనం మానేయటం మంచిది. సహజసిద్ధమైన ఫ్రూట్స్ తీసుకోవటం, వెజిటేబుల్స్ తీసుకోవటం ఎంతో శ్రేయస్కరం. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవటం మంచిదండి. ఈ క్యారెట్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, నెక్స్ట్ పాలకూర జ్యూసు, వీటితో పాటు మనం కొద్దిగా బెల్లం ఉండలు తీసుకోవటం, నెక్స్ట్ రోజు తెల్ల నువ్వులు తీసుకోవటం వంటిది చేయాలి. ప్రతిరోజు ఖచ్చితంగా 40 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ అనేది చేయటం మంచిది. యోగాసనాలు చేయటం ఎంతో మంచిదండి. మన శరీరంలో అన్ని హార్మోన్స్ సక్రమంగా పనిచేయాలంటే మనం కనీసం 40 నిమిషాలైన సూర్యరశ్మిలో నిలబడటం ఎంతో మంచిదండి. అంతేకాకుండా రోజంతా మనం చురుకుగా ఉండటం వలన, మన స్ట్రెస్ అనేది లేకుండా ఉండటం వలన నిద్ర మన తగినంత నిద్రపోతూ, టైంకి తింటూ, టైంకి నిద్రపోతూ, నెల నెల మన వెయిట్ అనేది పెరగకుండా మన హైట్కి వెయిట్ తగ్గట్టుగా ఉంటూ స్మార్ట్ వే ఈటింగ్ ఆఫ్ ఆంబే న్యూట్రిలైట్లోని చక్కటి సప్లిమెంట్స్ని మనం యూస్ చేసుకోవచ్చండి. అవి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, నెక్స్ట్ క్యాల్మాగ్డి, నెక్స్ట్ చెర్రీ ఐరన్. ఇటువంటి సప్లిమెంట్స్ని మనం యూజ్ చేస్తూ ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ.